నందమూరి వారసులు బాలయ్య అటు అబ్బాయి ఇటు ఎన్టీఆర్కు అప్పట్లో కొన్ని రోజులు మాటలు లేవన్న సంగతి బహిరంగ రహస్యమే. అయితే హరికృష్ణ మరణం తర్వాత కలిసిపోయారని చెప్పాలి. ఇప్పుడున్నట్టుండి బాబాయ్ అబ్బాయి అభిమానుల మధ్య సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో వారు నడుస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అని ఉత్కంఠ రేగుతున్న సమయంలో బాలయ్య జూనియర్ అభిమానులు ట్విట్టర్లో తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ గెలవని పక్షంలో బాలయ్య కానీ లోకేష్ కానీ పార్టీని నిలబెట్టలేరని, ఎన్టీఆర్ మాత్రమే పార్టీని కాపాడగలరని అతడి అభిమానులు ట్వీట్లు చేయడంతో మొదలైంది రగడ. ఎన్టీఆర్ ఒకసారి ప్రచారం చేస్తే పాట దెబ్బతిందని, తర్వాత అతను పార్టీకి ఏమీ చేయలేదని, బాలయ్య సాయం తీసుకుని ఆ తర్వాత ఆయన్ని గౌరవించలేదని, తారక్కు టీడీపీలో స్థానమే లేదని బాలయ్య ఫ్యాన్స్ అతన్ని విమర్శించడం మొదలుపెట్టారు. ఇరు వర్గాలు ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ అవతలి వాళ్ళను కించపరుస్తూ పెద్ద ఎత్తున ట్వీట్ యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల ఫలితాలొచ్చి తెలుగుదేశం నిజంగా ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మరి. దీంతో అభిమాన హీరోలు కలిసిపోయినా ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమానులు తిట్టుకోవడం తమ హీరోలకు కూడా నచ్చదనే చెప్పాలి. మరి ఎన్టీఆర్ తారక్ మొదలైనటువంటి ఎన్నో రకాలైన వ్యాఖ్యలు ఉండగా ఇప్పుడు బాలయ్య బాబుకి తారక్కి మధ్య రచ్చ మామూలుగా లేదు. ఇది ఒక పొలిటికల్ వాళ్ళ టర్న్ తీసుకున్నా అటు బాలయ్య ఎన్టీఆర్ ఇద్దరు ఒకటి అయినా సరే ఫ్యాన్స్ కొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎన్నికల రిజల్ట్పై ఈ రచ్చ మరింతగా ముదిరిపోతుందేమోనని టెన్షన్ పడుతున్నారు సినీ అభిమానులు.